చంద్రబాబు నోరు విప్పితే అన్ని నేనే చేశాను, అంతా నేనే చేశాను. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టాను, మొబైల్ ఫోన్ ను కనిపెట్టాను, రీసెంట్ గా కరోనా వ్యాక్సిన్ కూడా కనిపెట్టాను అని కామాలు ఫుల్ స్టాప్ లు లేకుండా చెప్పుకుంటూ పోతాడు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు చిట్టినాయుడు కూడా అదే పాట పాడుతున్నాడు. యువగడం పేరుతో పాదయాత్ర చేస్తూ జనాలకు చందమామ కథలు చెప్తున్నాడు. మా అయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం సింగపూర్ తో పోటీ పడింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సర్వనాశనం అయిందని నంగనాచి కబుర్లు చెప్తున్నాడు. రోడ్ల గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేశామని, జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క రోడ్డు కూడా వేయలేదని బుకాయిస్తున్నాడు. ఇదే ప్రశ్నను ఒక ఛానల్ వాళ్ళు ఒక తాతను అడిగారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వేసిన రోడ్లే తప్ప ఇప్పటి ప్రభుత్వం రోడ్లేమీ వేయలేదని లోకేష్ అంటున్నాడు. మీరేమంటారు తాత అని ప్రశ్నించాడు ఆ యాంకర్. దానికి ఆ తాత ఏమన్నాడో తెలుసా? వాళ్ళు రోడ్లేసామంటున్నారు కదా, మరి వాళ్ళేసిన రోడ్లేవి ఎక్కడున్నాయి, కాకులెత్తుకుపోయాయా అని ప్రశ్నించారు. ఈ తాత అడిగిన ప్రశ్న లోకేష్ కనుక వినుంటే సమాధానం చెప్పలేక నోరెళ్ల పెట్టేవాడు.